హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అటు నేషనల్ అవార్డ్ విన్నర్ గా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అయితే తీసుకున్నారు జానీ మాస్టర్. మరి అంతటి స్థాయి ఉన్న వ్యక్తి పైన ఒక మహిళ అయితే ఇటు లైంగిక వేధింపులు చేస్తున్నాడని, నా పైన అసభ్యకరంగా నాతో మాట్లాడతాడనే విధంగా తనైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక పోలీస్ కేసు అయితే ప్రజెంట్ పోలీసులు వేరే స్టేషన్ లో ఉన్నదని నార్సింగి పోలీసులకు అయితే పంపించడం జరిగింది. ఇక నార్సింగి పోలీసులు అయితే తను చెప్పిన దాని ప్రకారంగా 5 కేసులు అయితే పెట్టడం జరిగింది. అందులో కూడా ఒకటైతే రేప్ కింద కూడా ఉండడం అసలు అందరికీ కూడా షాక్ కి గురి చేసింది అనుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు అటు జనసేన పార్టీకి సంబంధించి మొన్నటి నుంచి కూడా మన జరిగిన ఎన్నికల నుంచి ఆయన అయితే ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అదే విధంగా మొన్న వరద బాధితులలో 500 కుటుంబాలకు పైగా ఆయన అయితే ఫుడ్ అయితే సరఫరా కూడా చేయడం జరిగింది. మరి ఇంతటి మంచి పేరు ఉన్న ఆయన పైన ఒక మహిళ ఇలా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, అసలు ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్. ఇక ఆయనతో పాటు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో అందరూ కూడా అసలు ఈ మహిళ ఎవరు, సడన్ గా అసలు ఈవెందుకు వచ్చింది అనే విధంగా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక జానీ మాస్టర్ అయితే దీనిపైన ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు, కానీ ఆయన పైన మాత్రం ప్రజెంట్ 5 సెక్షన్ల కింద కేసు అయితే బుక్ అయింది. మరి వెయిట్ చేయాలి, అసలు నిజంగా ఆయన అసలు ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశారా లేదా అనేది. మరి అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇంకొంతమంది ఏంటి అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న వారి పైన అటు మట్టి చల్లేందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని కొందరు అనుకుంటున్నారు. ఏది వాస్తవం అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.